తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, దానిలో భాగంగానే రైతులు పండించిన పంటను రోడ్లపై ఎండబెట్టడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా రైతులకు తాము పండించిన పంటను పొలాల వద్ద ఎండబెట్టుకోవడం కోసం ప్రభుత్వం కళ్లాలు నిర్మించుకోవడం కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రామంపేట మండలంలో జన్సిలింగపూర్ గ్రామంలో రైతులు కళ్లాలు నిర్మించడం కోసం ఎంపీడీఓ యాదగిరి రెడ్డి మార్కింగ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామంపేట మండలంలో మొత్తం 106 రైతులకు కళ్లాలు మంజూరయ్యాయని ఎంపీడీఓ యాదగిరి రెడ్డి తెలిపారు. ఇంకా ఆసక్తి ఉన్న రైతులు ఎవరైనా ముందుకు వచ్చినా వారికి ధాన్యం ఎండబెట్టుకునే కళ్లాలు నిర్మించి ఇస్తామని ఎంపీడీఓ యాదగిరి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, స్థానిక సర్పంచ్ పంబాల జ్యోతి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఈ మధు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ నరసారెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సాలమన్, టెక్నికల్ అసిస్టెంట్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు మన మంజూరు ఉన్నటువంటి కళ్ళాలు రైతులు ఏవైతే పొలాల దగ్గర ఒడ్లు ఎండపోసుకోవడానికి కానివ్వండి, మిగతా ఏది మన మొక్కజొన్న కానీ ఏదేని ఎండపోసుకోవడానికి కళ్ళాలు చేసుకోవడానికి కళ్ళాలు నిర్మించుకోవాలని ఆదేశించినందున ఈరోజు జాన్సింగాపూర్ గ్రామంలో దాంట్లకు మార్కింగ్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఇక్కడ 11 శాంక్షన్స్ ఉన్నాయి. అది కాకుండా అదనంగా కూడా రైతులు కట్టుకోవడానికి ముందుకు రావడం జరిగింది.